శ్రీనివాస్, శుభ్రేక్షకులందరికీ నమస్కారం. చాలా రోజుల నుంచి చాలామంది కేవలం వాస్తుకు మాత్రం నేను ఏవైతే టాపిక్స్ చెప్తున్నానో ఇవి మాత్రం కాకుండా ఆయానికి సంబంధించి చాలామంది నాకు క్వశ్చన్స్ చేయడం అనేది జరిగింది. సో ఆయానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అసలు నిజంగా మీరు ఆయం పాటిస్తున్నారా, దాని తర్వాత ప్రస్తుత ఇండ్లకు ఆయం అసలు వర్తిస్తుందా, అసలు నిజంగా ఆయాన్ని మీరు తీసుకున్నట్లయితే అసలు మీరు ఇల్లు కట్టగలుగుతారా, అసలు ఇన్ని రోజుల నుంచి మీకు ఆయం ఇచ్చిన వ్యక్తి సరైన విధంగా ఎక్కడ మెయిన్ డోర్ పెట్టాలి, ఏ విధంగా ఆయం లెక్క కట్టాలి అనే సమాచారం అసలు మీకు నిజంగా చెప్పారా, వీటన్నిటికి సంబంధించిన పూర్తి సమాచారం నా ఆల్ ఎపిసోడ్స్ అంటే ఆయానికి సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ అనేది నేను చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఎపిసోడ్స్లో మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను అందిస్తాను. అసలు మనకు ఆయాలలో మంచి ఆయాలు ఉన్నాయి, చెడు ఆయాలు ఉన్నాయి. మొత్తం ఆయాలు ఎన్ని అంటే 8. అందులో చూడండి, సింపుల్గా ధ్వజాయము, ధూమాయము, సింహాయము, శ్వనాయము, వృషభాయము, ఖరాయము, గజాయము, శకాయము. సో దీన్ని కాకాయం కూడా అంటారు. అయితే ఒక్కొక్క ఆయానికి అసలు ఏం ప్రత్యేకత ఉంటుంది అనేది మనం చూద్దాం. అసలు మంచి ఆయాలు ఏవి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే మనకు ధ్వజాయం చాలా మంచిది, సింహాయం మంచిది, వృషభాయం మంచిది, గజాయం మంచిది. చెడు ఆయాలు ఏమున్నాయి? సో చెడు ఆయాలు అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, ధూమాయము, శ్వనాయము, ఖరాయము, శకాయము లేదంటే కాకాయము. సో ఈ 4. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఏముంది అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, ధ్వజాయము అనేది స్పెషల్గా అన్ని దిక్కులకు మనం తీసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన పూర్తి సమాచారం నేను తర్వాత మీకు అందిస్తాను. సో ధ్వజాయము వల్ల మనకు ఏం కలుగుతుంది ప్రాఫిట్ అంటే ధనప్రాప్తిని ఇది తీసుకొని వస్తుంది. ఇది ధూమాయము దుఃఖాన్ని తీసుకొని వస్తుంది, సింహాయము జయము భోగాలను తీసుకొస్తుంది. అయితే సాధ్యమైనంత వరకు చాలా పెద్ద పెద్ద మందిరాలలో మాత్రమే ఈ సింహాయం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో సాధారణ ప్రజలు చాలామందికి ఒకవేళ సింహాయం ఇచ్చినా వాళ్ళు తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే ఇది సరిగ్గా నిజంగా వాళ్ళ జాతకం ప్రకారం ఈ సింహాయం వర్తించి ఆ ఇంట్లో ఉన్నట్లయితే 100% ఇది నంబర్ 1 తీసుకుని వెళ్తుంది. సో జయాన్ని, భోగాలను, భోగ భాగ్యాలను ఇది కలిగిస్తుంది అన్నమాట. దాని తర్వాత శ్వనాయము భయము, కలహము, నష్టాన్ని కలిగిస్తుంది. ఓకే, వృషభాయము ధాన్యలాభము, ధనలాభము, అభివృద్ధి ఇది కలిగిస్తుంది. ఖరాయము రాజభయము, శ్రీ మృత్యును తీసుకుని వస్తుంది. గజాయము సౌఖ్యలాభము, సంపదలు, సకల సంపదలు దీనితో మనం పొందవచ్చు. దాని తర్వాత శాకాయము దేహపీడ, మరణాన్ని కలిగిస్తుంది. ఆయానికి సంబంధించి ఏ స్థానం ఎక్కడ ఇవి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈ డయాగ్రామ్ ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఏపీ తెలంగాణలో సాధ్యమైనంత వరకు, తెలంగాణలో మాత్రం ఎక్కువ శాతం నేను చూడలేదు, ఆంధ్ర రాయలసీమలో ఎక్కువగా ఎవరన్నా వాస్తు ప్లాన్ ఇస్తున్నారు అంటే ఫస్ట్ వాళ్ళని ఏం చేస్తారంటే ఆయం అడుగుతారు, అసలు మీకు ఆయానికి సంబంధించి ఫాలో అవ్వాలని ఎవరు చెప్పారు అది ముందుగా మనం తెలుసుకుందాం. సాధారణంగా జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకు శాస్త్ర ప్రకారం ఆయాన్ని తప్పకుండా చూడాలి అని ఉంది. మరి ఆయాన్ని చూడడం అంటే జస్ట్ వాళ్ళు రాసిచ్చింది ఆ రైట్ ఓకే అయిపోయింది అంతేనా? అంతేనా? నిజంగా ఆయం మీరు తీసుకుంటే అసలు ద్వారం ఎక్కడ పెట్టాలి అనే ఆలోచన కూడా మీకు లేదు, ఎందుకంటే అసలు ఏ ద్వారం ఎక్కడ పెట్టాలనేది మీకు తెలియదు, కేవలం ఆయం కట్టుతున్నారా లేదా. నాకు కూడా ఎంతోమంది ఫోన్ చేశారు, సార్ మాకు ఆయం కట్టిస్తేనే మేము ఇంటి ప్లాన్ కోసం మీ దగ్గరకు వస్తాం, నాకైతే నేను చేయనండి అని చెప్పాను క్లియర్గా. సో ఫైనల్గా ఏంటంటే దాని యొక్క లోతు మొత్తం తీసుకుంటే ఇన్ని రోజుల నుంచి మీరు చేసింది మొత్తం తప్పే. సో అది అసలైన విషయం. ఒకసారి చూడండి, ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు ధ్వజాయం
ఎప్పుడైతే మీరు తీసుకుంటారో తప్పనిసరిగా ఆ ద్వారం అనేది తూర్పు మధ్య భాగంలోనే రావాలి. నేను ఇన్ని రోజుల నుంచి చెప్పిన మొత్తం వాస్తు సబ్జెక్ట్లోనే క్లియర్గా ఒకటే మాట చెప్పాను, ద్వారము మధ్య భాగంలోనే రావాలి. సో ఆఖరికి ఆయానికి సంబంధించిన మొత్తం లోతు తీసుకుని పోతే, మొత్తం చదివితే దాని గురించి సమాచారం క్లియర్గా ఉంది. ఏంటంటే ద్వారాన్ని ఈ సెంటర్లోనే పెట్టాలి. మీరు ఆయం మొత్తం లెక్క కట్టి తీసుకుపోయి డోర్ ఈశాన్యంలో పెడతారు. ఇక్కడ ఈశాన్యం, ఇది కాకిముఖం. సో ముందుగా ఇది ఒకసారి చూద్దాం. ధ్వజాయం అనేది పురుష, అంటే పురుష ముఖం అన్నమాట. ఇది అంటే ప్రగతి చేసేది, అత్యంత శ్రేష్టమైనది. దాని తర్వాత ధూమాయం, ఇది పిల్లి ముఖం, సో మంచిది కాదు. దాని తర్వాత సింహాయం, సింహం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఇది పనిచేస్తుంది. అంటే రాజ్యాలు ఏలే వ్యక్తి 100% ఓన్లీ సౌత్ ఫేసింగ్ నంబర్ 1 అన్నమాట. సో దాంతోపాటు శ్వనాయం అంటే కుక్క ముఖం. సాధారణంగా అయితే నైరుతిలో ఎక్కడ ఎవరు కూడా ద్వారాలు ఏర్పాటు చెయ్యరు, సో ఇది మనకు అవసరం లేదు. వృషభాయం అంటే ఎద్దు. ఎద్దు అంటే అసలు ఈ వెస్ట్ ఫేసింగ్ స్పెషల్గా ఎవరికి వస్తుందంటే ధన ధాన్యాభివృద్ధి. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ధనము ధాన్యము. ధాన్యము అంటే పంట పొలాలు ఉన్నవాళ్ళు, అత్యధికంగా శ్రమ చేసేవాళ్ళు అంటే శ్రామికులు, లేదంటే పంట పొలాలు మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ధనానికి ధాన్యానికి జీవితాంతం లోటు అనేది ఉండదు. కానీ ఎద్దులాగా ఎప్పుడు కష్టపడి పనిచేసి అన్నింట ఒక మంచి స్థాయిలోకి వెళ్ళే వ్యక్తి అన్నమాట. సో ఇది అన్నిటికంటే నంబర్ 1. దాని తర్వాత ఖరాయం అంటే వాయువ్యంలో, ఇది గాడిద ముఖంతో సమానం. సో ఇక్కడ నుంచి ఇది. దాని తర్వాత గజాయం అంటే ఏనుగు. సో ఏనుగు ఎట్లాంటిది, ధనానికి అసలు లోటే ఉండదన్నమాట, అట్లా ఉంటుంది ఇది. దాని తర్వాత కాకాయం, ఖరాయం, కాకాయం శాఖాయం అంటే కాకిముఖం. అసలు మీరు నిజంగా ఆలోచించండి, ధ్వజాయం అని తీసుకుంటారు, లేదా సింహాయం అని తీసుకుంటారు, లేదా వృషభాయం అని తీసుకుంటారు, లేదా గజాయం అని తీసుకుంటారు. ద్వారం ఎక్కడ పెడుతున్నారా బాబు అంటే అందరూ కూడా తీసుకెళ్ళి ఈశాన్యము, తూర్పు ఈశాన్యం, లేదా ఉత్తర ఈశాన్యం, లేదా పడమర వాయువ్యం, లేదా దక్షిణం ఆగ్నేయం. సో ఇంతే మీకు తెలిసింది. అసలు మీకు ఎవరు చెప్తారో, ఎందుకు చెప్తారో, తెలిసిన వ్యక్తి మీకు ఎందుకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడో మరి మాకైతే అర్థం కావట్లేదు. ఎంతమంది నాకు ఫోన్ చేశారు, అంతమంది ఇండ్లకు నేను వెళ్ళొచ్చాను కదా, ఎంతోమంది మాకు ఆయానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని క్లియర్గా చెప్తున్నారు. సరే ఓకే డన్, ఇప్పుడు ఆయానికి సంబంధించిన పూర్తి పట్టు నాకు వచ్చింది, నేను ఇప్పుడు మాట్లాడగలుగుతాను. రైట్, అయితే ఆయానికి సంబంధించి మీరు నిజంగా పాటించారా, ఒక్కసారి ఆలోచించండి, మీరు పాటించారా? మీకు ఆయం కట్టించిన వ్యక్తి ఈశాన్యంలో ద్వారం కాకి ముఖంలో పెట్టొద్దు అని మీకు చెప్పడం జరిగిందా? ఎవరన్నా చెప్పారా మీకు? మీకు ధ్వజాయం తీసుకొని సెంటర్లో డోర్ పెట్టుకుంటే అది నంబర్ 1. నేను ఆల్రెడీ గత వీడియోస్లో, అంటే పురాతన 1 ఇయర్ బ్యాక్ నుంచి చెప్తున్న వీడియోస్ మొత్తంలో కూడా ఉంది క్లియర్గా. శాస్త్ర ప్రకారం మధ్య భాగంలోనే పెట్టాలనేది 100% ఉంది. ఇందులో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఏమొచ్చిందంటే, మనకు దక్షిణంలో 5వ స్థానంలో నేను డోర్ పెట్టొద్దు, అది యమస్థానానికి సంబంధించి, యముడు అక్కడ ఉంటాడు అని చెప్పాం. కానీ యముడుని చూస్తే ఏ విధంగా అయితే భయపడతామో, మనం ఇక్కడ ద్వారం పెట్టి మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నట్లయితే మనల్ని చూసి 10 మంది అదే విధంగా భయపడతారు. అంటే ఇది రాజ్యాధికారానికి సంబంధించింది. ఒక రాజు, ఒక క్షత్రియుడు ఎక్కడ ఉంటాడంటే ఇది వాళ్ళ మెయిన్ ద్వారం ఇదన్నమాట. సో అత్యంత శ్రేష్టమైనది, చాలా పవర్ఫుల్. ఆయానికి సంబంధించిన పూర్తి స్టోరీ చదువుతూ పోతే అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది. కానీ నిజంగా అసలు ఎవ్వరూ పాటించలేదు. మీరు మొత్తం మీ ఇంట్లో మొత్తం అబ్జర్వ్ చేయండి, ఎవ్వరూ ఇదంతా పాటించలేదు. అర్థమైందా మీకు? సో ధ్వజాయానికి సంబంధించి ఖచ్చితంగా మీరు పాటించాలంటే సెంటర్లోనే డోర్ పెట్టాలి. సింహాయానికి పాటించాలంటే సెంటర్లోనే డోర్ పెట్టాలి.
వృషభాయానికి వెస్ట్ సెంటర్లోనే డోర్ పెట్టాలి, గజాయానికి ఖచ్చితంగా నార్త్ సెంటర్లోనే పెట్టాలి డోర్. సో ఇవి మీకు ఎట్టి పరిస్థితుల్లో పనికి రావు. అసలు మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ డోర్లు, ఇవన్నీ ఈ డోర్లు అసలు పనికే రావు, మీ అసలు డోర్లే పెట్టవద్దు అక్కడ. సో ఏ ఏ స్థానాలు ఎక్కడెక్కడ మీకు అర్థమైంది కదా. దీని తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్స్లో నేనేం చెప్తానంటే మీకు ధ్వజాయం ఎక్కడెక్కడ పెట్టవచ్చు, ఇంకా ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, సింహాయం ఇంకెక్కడైనా పెట్టవచ్చు ఆప్షన్స్ ఉన్నాయా, వృషభాయం ఇంకెక్కడైనా పెట్టవచ్చు ఆప్షన్స్ ఉన్నాయా, అవి నేను చెప్తాను. ఎక్కడ పెట్టినా ఎక్కడ మార్చినా సింపుల్గా ఒక్కటే రూల్, ఆ రూల్ ఏంటంటే సెంటర్లోనే పెట్టాలి. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, సెంటర్ అంటే 4, 5, 6. అయితే ఇది చాలా ప్రమాదానికి సంబంధించింది. ఎందుకు ప్రమాదం అంటే, ఇది నేను ఆల్రెడీ చెప్పాను, క్షత్రియులు ఒక రాజు అంటే పరిపాలించే వ్యక్తి ఇక్కడ ఉంటేనే నంబర్ వన్ పొజిషన్ అన్నమాట. ఒకవేళ సాధారణ వ్యక్తి ఇక్కడ డోర్ తీస్తే చాలా ప్రమాదం. కాబట్టే మేము అట్లీస్ట్ 4th ప్లేస్ దాటి వెళ్ళొద్దు అని క్లియర్గా చెప్పేస్తాం అన్నమాట. ఏ ఆయం ఎక్కడ పెట్టాలి అనేది గుర్తుంచుకోండి. ఓకే, ఈ వీడియోలో మీకు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తూర్పులో తప్పనిసరిగా ధ్వజాయం మాత్రమే వస్తుంది, వేరే ఏ ఆయం కూడా ఇక్కడ రాదు. ఓకేనా? నేను వృషభాయం చేసుకున్నానండి, తూర్పు పెట్టుకుంటాను రాదు, సింహాయం చేసుకున్నాను రాదు, గజాయం చేసుకున్నాను రాదు, ఇంకా వృషభాయం రాదు, కాకాయం రాదు, ధూమాయం రాదు. సో ఎన్ని ఆయాలు ఉన్నాయో అన్ని ఆయాలు అన్ని చోట్ల వర్తించవు. తూర్పు అన్నప్పుడు ఇది ఈశాన్యం, ఇది ఆగ్నేయం, ఇక్కడ పెట్టము. చాలామంది ఆయం కట్టించుకొని సెంటర్ డోర్ పెడితేనే ఆయం మీకు వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. ఈ విషయం ముందు తెలుసుకోవాలి మీరు. మీరు సింపుల్గా చూడండి, తూర్పులో ద్వారం పెట్టాలి అంటే కనుక తప్పనిసరిగా ధ్వజాయమే మీరు తీసుకోవాలి. ఒకవేళ దక్షిణం కావాలండి, చూడండి ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవాలంటే సింహాయం నంబర్ వన్. ఒకవేళ మేము సింహాయం తీసుకోము అనుకుంటే కనుక ఇదే ధ్వజాయం ఇక్కడ తీసుకోవచ్చు. అర్థమైందా మీకు? సో ధ్వజాయం ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే 4 స్థానాలలో తీసుకోవచ్చు, 1, 2, 3, 4. సో ఇక్కడ కూడా ధ్వజాయం వస్తుంది. సో సింహాయం ఇక్కడ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, ఇదే సింహాయం నెక్స్ట్ లెవెల్లో తీసుకోవచ్చు. ఓకే, సింహాయం ఇక్కడ కూడా సింహాయం తీసుకోవచ్చు. ఈ రెండే ఇక్కడ వస్తాయి, ఇక్కడ ఒకటే. దీనికి మించి ఏ ఆయం ఇక్కడ వర్తించదు, ఇక్కడ ఈ రెండు తప్ప ఇంకేది వర్తించదు. ఇక్కడ చూడండి, ఇక్కడ సింహాయం తీసుకోవచ్చు, ధ్వజాయం తీసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఏముంది, వృషభాయం. వృషభాయం తీసుకోవచ్చు, దాని తర్వాత ఇక్కడ గజాయం తీసుకోవచ్చు, ఇదే గజాయం ఇక్కడ కూడా తీసుకోవచ్చు. సో ఏ ఆయం ఎక్కడ తీసుకోవాలి ముందు ఇది మీరు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకుండా ఎప్పుడు ఆయం కట్టడం చేయొద్దు. తూర్పులో కేవలం ధ్వజాయమే, దక్షిణంలో సింహాయం ధ్వజాయం తప్ప వేరే ఆయం రాదు. దాని తర్వాత పడమరలో తీసుకుంటే ఈ 4 ఆయాలు ఇక్కడ అప్లికబుల్. ఓకే, వృషభాయం వస్తుంది, గజాయం వస్తుంది, సింహాయం వస్తుంది, ధ్వజాయం వస్తుంది. సో ఈ 4 ఇక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ వృషభాయం వచ్చిందండి, మాకు ఉత్తరానికి ఒక ఆయన వృషభాయం ఇచ్చాడు, తూర్పుకి ఇచ్చాడు, దక్షిణానికి ఇచ్చాడు, రాదు. వృషభాయం ఇక్కడే వస్తుంది, ధ్వజాయం ఇక్కడే వస్తుంది. అర్థమైందా మీకు? పడమరలో మాత్రమే వృషభాయం, తూర్పులో మాత్రమే ధ్వజాయం. ఈ 2 స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఏవేవి ఎక్కడెక్కడ రాపించానో క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్, ఉత్తరంలో
గజాయం తీసుకోవచ్చు, ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ధ్వజాయం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సింహాయం. సో ఇవి ఏ ఆయం ఎక్కడ తీసుకోవాలి అనే సమాచారం అన్నమాట. సో ఇదంతా మీకు అర్థమైంది కదా. సో ఏ ఆయం ఎక్కడ తీసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అర్థమైంది. ఆయానికి సంబంధించి ఇన్ని రోజులుగా మీరు ఏం తప్పులు చేశారో మీరు తెలుసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఆయానికి సంబంధించి నిజంగా చెప్పాలంటే మీరు ఆయం కట్టించుకొని, అంటే మన ఇంటి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, ధనం ఎంత, రుణం ఎంత, తిథి ఏంటి, ఏ రాశి, సో ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. సో ఆ అంశాలన్నీ చూసుకొని భవిష్యత్తు ప్రకారం మన ఇల్లు బాగుండాలనే ఉద్దేశంతో మీరు నిజంగా ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకొని ఇల్లు కట్టించుకొని మీరు ఉంటున్నారు. అయితే ఒక 30-40 ఇయర్స్ బ్యాక్, అంటే ఒక 30-40 సంవత్సరాల ముందు తీసుకున్నట్లయితే నిజంగా ఆయం సరిగ్గా కట్టడం జరిగేది, ఇల్లు కట్టడం కూడా సరిగ్గా జరిగేది. కానీ ప్రస్తుతం ఆయంలో అందరూ చేసేవి తప్పులే. అవి ఏ విధంగా అనేది నేను కొన్ని అంశాల ద్వారా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, ఇది నిజమా కాదా, మీరు నిజంగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఉల్టా కామెంట్లు నాకు చేయొద్దు. ఓకే, ఇక్కడ చూడండి, ఆయం వచ్చేసేసి మనకు 100% 90 డిగ్రీస్, ఒక స్థలాన్ని తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉన్నదానికే ఇది మీకు వర్తిస్తుంది. మనకు పూర్వం ఏ ఇల్లు కట్టినా, ఎవరు కట్టినా కరెక్ట్ 90 డిగ్రీస్ షార్ప్, అంటే ఎగ్జాక్ట్లీ నార్త్ 0 డిగ్రీస్లోనే ఉండేది. ఇటువంటి ఇండ్లకు సెంటర్లో ద్వారం, సెంటర్లో ద్వారం, సెంటర్లో ద్వారం, ఈ విధంగా ఇచ్చి ఈ ఆయాన్ని కట్టడము, దాని తర్వాత వయస్సు ఎంత, రుణం ఎంత, ధనం ఎంత, ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం ఈ 90 డిగ్రీస్ ఉందా, 100% మీరు చెప్పండి ఉందా, లేదు. కాబట్టి ఆయానికి సంబంధించి ప్రస్తుత జనరేషన్లో మనం కట్టలేము, ఎందుకంటే కట్టినా అది మీరు ఉండలేరు. సో ఇది ఒకటి. ప్లాట్ షేప్, ప్లాట్ షేప్ వచ్చేసేసి ఖచ్చితంగా మనకు స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఇదే విధంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఏం చేస్తామంటే జస్ట్ సింపుల్గా ఇటు ఈశాన్యం పెంచేసేయడము, లేదంటే ఈ విధంగా పెంచేసేయడము, ఇట్లా పెంచేసేయడము. సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆయానికి నడవవు. ఆయానికి కరెక్ట్గా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అంతే, ఒక బాక్స్ లాగా కానీ లేదంటే రెక్టాంగిల్ పొడువుగా కానీ ఇంతే ఉండాలి. సో ఇదొకటి. దాని తర్వాత పొజిషన్స్, పొజిషన్స్ ఏంటంటే మీరు ఆయానికి సంబంధించి ఎప్పుడైతే ఆయం మేము వేసాము, మేము ఆయం ప్రకారం ఇల్లు కట్టుకుంటాము అని అనుకున్నారో ఖచ్చితంగా ఉత్తరం కానీ, తూర్పు కానీ, దక్షిణం కానీ, పడమర కానీ, మధ్య భాగంలోనే డోర్ ఏర్పాటు చేయాలి. అందరూ చేసే తప్పులు ఒక్కటే, తూర్పు వచ్చింది వాకిలి అంటే ఈశాన్యంలో డోర్ పెట్టడం, అంటే కాకి ముఖం ఉండే దగ్గర డోర్ పెడుతున్నారు. మీకు రిజల్ట్ రావాలంటే ఎట్లా వస్తుంది, రాదు, అది ఒకటే గుర్తుంచుకోండి. దాని తర్వాత ఇక్కడ ఆగ్నేయంలో పెడతాం, ఇక్కడ ఆగ్నేయంలో ఏముంటుంది, పిల్లి ముఖం, పిల్లి ముఖంలో పెడుతున్నారు, లేదంటే వాయువ్యం, ఈ వాయువ్యంలో గాడిద ముఖం. సో గాడిద నుంచి ఎంట్రీ అవుతున్నారు, పిల్లి నుంచి ఎంట్రీ అవుతున్నారు, ఇంకా ఇదైతే కుక్క ముఖం, కుక్క నుంచి ఎంట్రీ అవుతున్నారు, లేదంటే కాకి ముఖం నుంచి ఎంట్రీ అవుతున్నారు. ఇవే ఉన్నాయన్నమాట ప్రజెంట్ మొత్తం ఎక్కడ పోయినా ఇంతే. అయితే నిజానికి ఇక్కడ చూడండి, ధ్వజాయం మనుష్య ముఖం, సింహాయం సింహం ముఖం, వృషభాయం ఎద్దు ముఖం, గజాయం ఏనుగు ముఖం. సో ఇవి నంబర్ వన్. ఇవి వదిలేసేసి ఈశాన్యమే మాకు కావాలి, మా పంతులు ఈశాన్యంలో పెట్టిస్తారు, లేదంటే మా దగ్గర వాస్తువాలు ఈశాన్యంలో పెట్టిస్తారు, ఇదే ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళినా ఈశాన్యం అనేది నిజంగా తప్పు, మీరందరూ చేసేది ఇదంతా తప్పే. ఎట్లా తప్పంటే శాస్త్రంలో రాసిన దాన్ని మార్చిన వ్యక్తి ఎవరు, అబ్జర్వ్ చేయండి, ఆ వ్యక్తి వల్లనే మొత్తం వాస్తు అనేది సర్వనాశనం చేయడం జరిగింది. అర్థమైందా మీకు? సో మధ్య స్థానంలో తీసేసి తీసుకుపోయి ఒక కార్నర్లో పెట్టడం అనేది అందరూ చేసిన తప్పే. మరి ఆ తప్పును మీరు అందరూ ఫాలో అవుతున్నారు, మళ్ళీ మాకు ఆయం కావాలండి అంటారు.
ఏం మాట్లాడాలి చెప్పండి. సో ప్లాట్ షేపు చాలా వరకు ఈ తప్పులు ఉండొద్దు. దాని తర్వాత పొజిషన్స్ ఆల్రెడీ చెప్పాను, ఇవి కూడా ప్రజెంట్ లేవు. ఓకే, ప్లేసెస్, ఈ ప్లేసెస్ గురించి చెప్పాను కదా. ఈ ప్లేసెస్ ఏంటంటే సింపుల్గా మీకు ఇందాక చెప్పాను కదా, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్. ఇందులో ఖచ్చితంగా మీరు మనకు ఒకవేళ 90 డిగ్రీస్ లేదు, ఈ విధంగా వచ్చింది, మనం ఇక్కడ డోర్ పెడతాం, అది పర్వాలేదు. కానీ ఈ ప్లేస్ కాకుండా మనకు ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఉండి ఇట్లా పెడితేనే అది నంబర్ వన్. ఓకే, దాని తర్వాత ఈ ప్లేసెస్లో ఇంకొక విషయం ఏంటంటే ధ్వజాయము అన్నప్పుడు సెంటర్లో ఇక్కడనే పెట్టాలి, గజాయం అన్నప్పుడు ఈ సెంటర్లోనే పెట్టాలి, వృషభాయం అన్నప్పుడు ఈ సెంటర్లోనే పెట్టాలి, సింహాయం అన్నప్పుడు ఈ సెంటర్లోనే పెట్టాలి. వీటి తప్ప వేరే ఆప్షన్స్ లేవు, అదొక్కటే గుర్తుంచుకోండి. దాని తర్వాత వరండా, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇండ్లు కడతారు. ఎట్లా కడతారు ఇక్కడ చూడండి, ఇదంతా ఇల్లు కట్టేసేసి మాకు వరండా కావాలండి, వరండా కాకపోతే మాకు కుదరదు అని చెప్పి మాట్లాడి, ఎక్కడైతే ఇల్లు కడతామో ఇక్కడ సింహద్వారం ఏర్పాటు చేసి దీన్ని ఇక్కడ కిచెన్ చేసేసి దీన్ని ఒక రూమ్ కట్టేసేసి, అంటే ఇంటిని ఇంతే ఇట్లా కట్ చేసేస్తారు. అంటే ఇది ఉండదు, ఇది వరండా, ఇది సింహద్వారానికి బయట వైపు ఉన్నది, ఇది ఇంటి లోపల కౌంట్ రాదు, దీనికి కూడా ఆయం కట్టేస్తాము. అంటే ఈ అవుట్ సైడ్ దాన్ని కూడా మనం ఆయం కట్టేస్తున్నాము, ఇది తప్పు, ఇట్లా కట్టము. సో అది కూడా చాలామంది చేసే తప్పులే. దాని తర్వాత ఇన్సైడ్ వాల్స్, ఇన్సైడ్ వాల్స్ అంటే ఇక్కడ సింపుల్గా చూడండి, మీరు ఒక ఇల్లు కట్టారు. ఓకే, ఈ ఇల్లు కట్టిన తర్వాత గోడలు కడతాం కదా, ఈ గోడలు కట్టిన తర్వాత ఇక్కడ చూడండి, తూర్ప ఉత్తరమా దక్షిణమా పడమరా సంబంధం లేదు, ఏ దిశ అయినా ఈ క్యాలిక్యులేషన్ సేమ్ ఉంటుంది. గోడ కట్టిన తర్వాత ఈ ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ అంటే ఈ మధ్య భాగం, ఈ మధ్య భాగం పొడవు ఇంటూ వెడల్పు చేసి ఆయాన్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఆయం కావచ్చు, ధనం కావచ్చు, రుణం కావచ్చు, రాశి కావచ్చు, అంశం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఈ విధంగా సాధ్యమైనంతవరకు అందరూ ఏం చేస్తారంటే ఇల్లు మొత్తం కట్టేస్తాం కదా, బయట గోడలతో కలిపేస్తారు. ఇంకొంతమంది గోడలు ఇట్లా ఉంటాయి కదా, ఈ గోడ మధ్య భాగం నుంచి ఈ మధ్య భాగం వరకు తీసుకుంటారు, అది కూడా తప్పే. మరి ఎట్లా తీసుకోవాలయ్యా అంటే, గోడ లోపలి అంటే గోడ ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇదే గోడ అనుకోండి, ఇది గోడ ఇది గోడ, అంటే ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి తీసుకోవాలి. ఇది ఇంటికి సంబంధించి. ఒకవేళ గుడికి సంబంధించి అయితే 100% మీరు ఎట్లా చేయాలంటే ఈ బయటి నుంచి ఈ బయటికి తీసుకోవాలి, ఈ బయటి నుంచి ఈ బయటికి. ఒకవేళ ఇంటి లోపలైతే ఈ గోడను తీసేయాలి, కరెక్ట్ ఈ భాగం ఇక్కడ చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు ఇట్లా క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే మొత్తం చుట్టూ గోడలు కట్టిన తర్వాత లోపల ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ చేస్తే ఆ మెజర్మెంట్ అడ్డం ఇంటూ పొడవు చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తూ వెళ్తాం. సో క్యాలిక్యులేషన్స్ ఎట్టట్లా చేయాలనేది నేను తర్వాత ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈరోజు ఈ టాపిక్ మొత్తం అర్థమైంది కదా. ధనము, రుణము, ఆయము, వయస్సు, వారము, తిథి, నక్షత్రము, దిక్పతి, అంశ, యోగము. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10. సో వీటికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి చూడండి. ధనము కావాలన్నప్పుడు క్షేత్రపదము ఇంటూ 8 చేసి 12 భాగిస్తే శేషం ఏదైతే వస్తుందో ఆ శేషమే ధనము. అదేవిధంగా రుణానికి క్షేత్రపదం ఇంటూ 3 / 8 శేషం ఎంత వస్తుందో అది రుణము. క్షేత్రపదం ఇంటూ 9 / 8 వచ్చిన శేషమే ఆయము. క్షేత్రపదం ఇంటూ 9 / 120 వచ్చిన శేషమే వయస్సు. నెక్స్ట్ వారము,
క్షేత్రపదం ఇంటూ 9/7 ఎంత వచ్చింది మనకు, శేషం ఎంత వస్తుందో అది మనకు వారం అన్నమాట. అంటే రోజులను బేస్ చేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7 ఉంటుంది. సో తిది క్షేత్రపదము ఇంటూ 6/30. సో 30లో ఏ తిది వస్తుందనేది చెక్ చేసుకోవాలి, అదే శేషం అన్నమాట. నక్షత్రము క్షేత్రపదం ఇంటూ 8/27. ఏదైతే శేషం వస్తుందో దాన్ని బేస్ చేసుకొని నక్షత్రం తీసుకోవాలి. సో దిక్పతి క్షేత్రపదం ఇంటూ 9/8 వచ్చిన శేషం దిక్పతి వస్తుంది. అంశ క్షేత్రపదం ఇంటూ 6/9 శేషం ఏదైతే వస్తుందో అదే అంశ. యోగము ఈ ఇంటికి సంబంధించిన యోగం ఏ విధంగా ఉండబోతుంది, క్షేత్రపదం ఇంటూ 4/27. సో ఏదైతే శేషం వస్తుందో అదే యోగము. సో ఈ విధంగా మన ఇంటికి సంబంధించిన అన్ని అంటే ఆయానికి సంబంధించిన అన్ని పాయింట్స్, అంటే 10 పాయింట్స్ ఉన్నాయి. ఈ 10 పాయింట్స్ మీకు మీరుగా క్యాలిక్యులేషన్ చేసే విధానాన్ని నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. సో మీరందరూ కూడా నా వీడియోస్ చూస్తూ మీకు మీరుగా మీ ఇంటి ఆయాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఆయం ఎలా లెక్క కట్టాలి. సో చాలామంది చాలా రోజులుగా ఆయం గురించి నాకు అడగడం అనేది జరిగింది. సో ఆయానికి సంబంధించిన లెక్క ఎలా కట్టాలి, నిజంగా ఇదే విధంగా అసలు మీ ఏరియాస్లో కడుతున్నారా, లేదా అసలు ఆయం సరిగా కట్టి సరైన కన్స్ట్రక్షన్ ఎంతోమంది చేయలేదు. ఒక్కటి కాదు, రెండు కాదు, కొన్ని వందల ఇండ్లు చూసినా కూడా సరైన విధంగా కాలేదు. ఎందుకంటే ఆయం కట్టేవాళ్ళు ఆయం కట్టడము ఇంత కడితే మీకు ఇంత రుణము, ఇంత ధనము, ఇంత ఆయుష్, ఈ ఆయం వస్తుంది, దాని తర్వాత ఈ నక్షత్రం ఇది, వారం ఇది, తిది ఇది, ఇవన్నీ చెప్పడము, మీకు రాసి ఇవ్వడం, వెళ్ళిపోవడం, మీరు కూడా సాటిస్ఫాక్షన్ అయిపోతున్నారు. అసలు నిజానికి వచ్చిన ఆయం ఏ క్యాలిక్యులేషన్ చేస్తే వస్తుంది, అది ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? మీరు ఈ వీడియో ద్వారా అసలు ఆయం ఏ విధంగా లెక్క కట్టాలి అనేది ఈరోజు నేర్చుకుంటారు. సో ఇది కేవలం మీరు మాత్రమే కాదు, మీకు సంబంధించి ఎంతమంది ఉన్నారో అంతమందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, వాళ్ళందరినీ నేర్చుకోమని చెప్పండి. ఓకే, సో ఆయం లెక్క కట్టే విధానం చూడండి. మనకు వచ్చేసేసి ముందుగా మనకు ఇందులో ఏం తెలియాలంటే, ఫస్ట్ మొత్తం ఎన్ని ఆయాలు ఉన్నాయి ఇవి మనకు తెలియాలి. సో ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ వేశాను. ఈ డయాగ్రామ్లో ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం. సో ఇందులో తూర్పు మధ్య భాగంలో ఏదైతే మెయిన్ డోర్ ఏర్పాటు చేస్తామో అంటే ఇక్కడ ఉండేదాన్ని ధ్వజాయం అంటాం, ధూమాయం, సింహాయం, శ్వనాయము, వృషభాయం, ఖరాయం, గజాయం, శాఖాయం. సో వీటికి నంబర్స్ కూడా ఉంటాయి, ఆ నంబర్స్ ఎట్లా కేటాయించాలి ఇక్కడ చూడండి. ఫస్ట్ వన్ ఇది ధ్వజాయం 1, ధూమాయం 2, సింహాయం 3, శ్వనాయము 4, వృషభాయం 5, ఖరాయం 6, గజాయం 7, శాఖాయం 8. సో టోటల్ మనకు ఉండే ఆయాలు ఏంటంటే 8. సో వీటిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక ఇల్లు తీసుకుంటే ఈ ఇంటికి సంబంధించి ముందు గోడలు ఏర్పాటు చేస్తాం కదా, ఇవి గోడలు. గోడల ఏర్పాటు చేసిన తరువాత లో కొలత అంటే లోపలి కొలతని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుండి ఇక్కడికి 18 ఫీట్లు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకొంచెం పొడవు ఉంది, సరే ఇక్కడి నుండి ఇక్కడికి 19.5 ఫీట్లు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 18 ఫీట్ × 19.5 ఫీట్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. సో ఇది అర్థమైంది కదా మీకు. మనము ఇంటి కన్స్ట్రక్షన్ అంటే గోడలు, బయటి గోడలు క్యాలిక్యులేషన్ చెయ్యము, గోడలు కట్టి లేకపోతే ఆ గోడల మందం ఎంత వస్తుందో అది తీసేసి ఇంటి లోపలి కొలతను మాత్రమే మనం ఆయంలో క్యాలిక్యులేషన్ చేస్తాం. ఒకవేళ
గుడికి ఆయం వేసినట్లయితే గుడికి తప్పనిసరిగా బయటి నుంచి అంటే గోడతో పాటు తీసుకోవాల్సిందే. ఇంటికి మాత్రం గోడల మందం తీసేసి ఇంటి లోపల ఏవైతే జాగా ఉంటుందో ఆ జాగాను మాత్రమే తీసుకుంటాం. సో ఈ క్యాలిక్యులేషన్ అర్థమైంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 18 × 19.5 తీసుకుందాం. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పొడవు ఇంటూ వెడల్పు. మూడు వందల 351 వచ్చింది. ఇవి ఎన్ని ఫీట్లు? 351 ఫీట్లు అన్నమాట. సో ఇది ఇంటూ చేస్తే 351 ఫీట్లు వచ్చింది. దీనిని గజాలలోకి మనం కన్వర్ట్ చేయాలి. సో గజాలలో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 9 చేస్తే 39 వస్తుంది. 39 గజాలు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, క్షేత్ర పదము అంటే ఇది. ఓకే, సో ఇది ఒక ఫార్ములా, మీరు ఏ ఇంటినైనా తీసుకోవచ్చు, సమస్య లేదు. ఇంటి లోపలి కొలత అంటే గోడను వదిలేసేసి లోపలి కొలతను మాత్రమే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గోడ, ఇది గోడ, ఈ రెండు వదిలేసేసి లోపల అంటే ఖాళీ స్పేస్ ఎంత ఉందనేది క్యాలిక్యులేషన్ చేయాలి మీరు. పొడవు ఇంటూ వెడల్పు చేస్తే ఎంత వచ్చిందో దాన్ని డివైడెడ్ బై 9 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 39. ఇక్కడ చూడండి, ఇప్పుడు క్షేత్రపదం ఎంత? 39 × 9 మళ్ళీ 351 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది వచ్చింది డివైడెడ్ బై మళ్ళీ 8 అంట. 351 డివైడెడ్ బై 8 అయితే 8 × 4 = 32 + 31 + 8 = 24 = 7. సో శేషము ఎంత వచ్చింది అంటే 7. ఓకే, ఇక్కడ చూడండి, శేషము కానీ ఆయము కానీ ఎంత వచ్చింది? 7. 7 అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలండి? అది కూడా డౌట్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి ఒకసారి, మనం ఇందాక అనుకున్నాం ధ్వజాయం 1 ధూమాయం 2, ఆ విధంగా ఇక్కడ చూడండి ఎక్కడ ఆగింది? గజాయం దగ్గర ఆగింది. సో 18 × 19.5 తీసుకుంటే మనకు ఎంత వచ్చింది? ఇంత వచ్చింది. మాకు ఈ స్థలం లేదండి. సో ఈ క్యాలిక్యులేషన్ అర్థమైపోతే మీరు ఏ ఇంటికైనా సరే ఆయం మీకు మీరుగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీకు తెలియాల్సింది ఒక్కటే, ఈ ఫార్ములా మొత్తం తెలియాలి, క్షేత్ర పదము, ఈ ఫార్ములా, ఆయం ఫైనల్గా వస్తుంది మీకు. సో సింపుల్, క్షేత్ర పదం ఎట్లా వస్తుంది? పొడవు ఇంటూ వెడల్పు చేసి డివైడెడ్ బై 9 అంటే మీకు ఈ టోటల్ ఎంత వచ్చిందో దీనిని గజాలలోకి తీసుకోవాలి. ఎన్ని గజాలు అంటే 39 గజాలు. సో క్షేత్రపదం ఎంత? 39. 39 × ఫార్ములాలో ఏముంది? 9. ఈ టోటల్ చేస్తే 351. 351 8తో భాగిస్తే మనకు శేషం 7 వచ్చింది. సో 7వ స్థానం అన్నమాట. ఓకే, సో గజాయం వచ్చింది. ఈ విధంగా మీరు ఎన్ని ఫార్ములాస్ చేస్తారు మీ ఇష్టం. అయితే నాకు చాలామంది క్వశ్చన్స్ దీని గురించి వేశారు. ఆయం క్యాలిక్యులేషన్ మీకు నేను క్లియర్గా చెప్పాను, ధనము రుణము ఎలా లెక్క కట్టాలి. అయితే ధనానికి సంబంధించిన ఫార్ములా, రుణానికి సంబంధించిన ఫార్ములా. సో మనం ఇంతకు ముందటి వీడియోలో ఏదైతే క్షేత్రపదం తీసుకున్నామో ఆ క్షేత్రపదం వచ్చేసి 39. ఓకే, సో ఇందులో కూడా సేమ్ తీసేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అన్ని లెక్కలు ఒక్కటే చేస్తే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మీ ఇంటికి సంబంధించి మీరు చేసుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. ఓకే, ఈ క్షేత్రపదం ఎట్లా వచ్చిందంటే ఒక ఇంటికి సంబంధించి పొడవు వెడల్పు 18 × 19.5 ఉంది. దీన్ని మనం క్యాల్కులేషన్ చేస్తే ఇంటూ చేస్తే 351 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా దీనిని క్షేత్రపదం అంటాం. అయితే
మనం ఫీట్ల రూపంలో తీసుకోం. మనం ఎట్లా తీసుకుంటామంటే దీనిని మళ్ళీ గజాలలో కన్వర్ట్ చేయాలి. చేసినప్పుడు మనకు ఆన్సర్ 39 వస్తుంది. సో ఈ 39 ఆన్సర్ ఇది, దీనినే మనం క్షేత్రపదం అంటాం. సో క్షేత్రపదం ఇంటూ ఎంత, 8. ఆన్సర్ ఎంత వస్తుంది మీకు, 312. ఇది ఆన్సర్. సో దీన్ని 12తో భాగించాలి. సో సింపుల్ ఇక్కడ క్యాలిక్యులేషన్ చూడండి. క్షేత్రపదం ఎంత వచ్చింది అంటే 0. అయితే ఎప్పుడైతే మనకు ఫైనల్గా శేషం 0 వచ్చిందో మనం డైరెక్ట్ దీన్ని తీసుకెళ్ళి ధనము అని చెప్పాము. ఒకవేళ ఇక్కడ 0 వచ్చినట్లయితే మీరు దీని శేషం ఏం తీసుకోవాలంటే దీనిని తీసుకోవాలి. ఇక్కడ దేంతోనైతే మనం భాగిస్తున్నాము, సో దీని యొక్క ధనం ఎంత అంటే 12. ఓకేనా? ఇప్పుడు రుణం ఎంత చూద్దాం. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్, క్షేత్రపదం ఇంటూ 3 అంటే 39 ఇంటూ 3. ఆన్సర్ ఎంత అంటే 117. సో 117ని 8తో భాగించాలి. సో ఆన్సర్ ఎంత, 5. సో మనం ఇందాక లెక్క కట్టిన ఒక ఇంటికి సంబంధించి అంటే 18 ఫీట్ల పొడవు లేదంటే అడ్డము, దాని తర్వాత పొడవు వచ్చేసి 19.5 ఫీట్లు. సో వీటికి సంబంధించిన ధనం ఎంత అంటే 12 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్, 12 రూపాయలు ఈ ఇంటిలో సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది. మిగులు ఎంత అంటే 7 రూపాయల మిగులు. ఇంటికి సంబంధించిన వయస్సుని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి ఈ టాపిక్లో మనం నేర్చుకుందాం. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒకటి ఒక క్యాలిక్యులేషన్ తీసుకున్నాం మనం, 18 ఇంటూ 19.5. దీని యొక్క క్షేత్రపదం వచ్చేసి 351, అంటే టోటల్ ఇన్ని ఫీట్లు వచ్చింది. దీనిని 9తో భాగించగా 9 ఏంటి అంటే ఫీట్లు అన్నమాట, అంటే ఇది గజాలలోకి మనం కన్వర్ట్ చేయాలి. గజాలలో కన్వర్ట్ చేస్తే 39 గజాలు. ఓకే, సో ఈ 39 గజాలే క్షేత్రపదము అంటాం. సో ఇక్కడ చూడండి, క్షేత్రపదము ఇంటూ 9, ఆన్సర్ ఎంత, 351. అయితే ఈ 351లో మనం మళ్ళీ డివైడెడ్ బై 120 చేయాలి. సో 111 సంవత్సరాలు వచ్చింది, అంటే ఈ చిన్న ఇంటికి 111 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. సో చాలా ఎక్సలెంట్ అన్నమాట ఇది. సో ఆయుష్ లెక్క కట్టే విధానం అర్థమైంది కదా మీకు, చాలా సింపుల్. క్షేత్రపదము ఇంటూ 9 డివైడెడ్ బై 120, శేషము లేదా వయస్సు దీని ద్వారా వస్తుంది. క్షేత్రపదం ఎట్లా వస్తుంది, నేను క్లియర్గా ఆయానికి సంబంధించిన వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, అది చూసిన తర్వాత మీరు ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో సింపుల్, క్షేత్రపదాన్ని ఎట్లా తీసుకోవాలంటే మీ స్థలానికి సంబంధించిన లో కొలత పొడవు ఇంటూ వెడల్పు తీసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వచ్చింది, దాన్ని డివైడెడ్ బై 9. ఈ 9 ఎందుకు చేస్తామంటే మనం వీటిని గజాలలో కన్వర్ట్ చేయాలి. సో గజాలలో కన్వర్ట్ చేస్తే 39 గజాలు వస్తుంది. 39 గజాలే క్షేత్రపదం. సో క్షేత్రపదం ఇంటూ 9, క్షేత్రపదం ఇంటూ 9, 351 వచ్చింది. 351ని 120తో డివైడ్ చేస్తాం. ఈ 120 ఎందుకు వచ్చింది అంటే సాధారణంగా ఒక మనిషి యొక్క వయస్సు 120 సంవత్సరాలు, అదేవిధంగా ఇంటికి సంబంధించిన వయస్సు కూడా 120 సంవత్సరాలే. సో ఆ కారణం చేత 120తోనే దీన్ని డివైడ్ చేస్తాం. ఈ 120 ఎందుకు వచ్చింది, 9 ఎందుకు వచ్చింది అంటే ఇది ఒక ఫార్ములా.
మళ్ళీ దీని గురించి క్వశ్చన్స్ వేయొద్దు. ఓకే, సో ఫార్ములాను బేస్ చేసుకొని మనకు శాస్త్రాలు ఏదైతే రాశారో ఆ ఫార్ములాను మనం ఫాలో అవుతున్నాం అంతే. అది ఎందుకు వచ్చిందని క్వశ్చన్ మనం వేయలేము. ఓకే, సో ఈ విధంగా మనకు వయస్సు అనేది వచ్చింది. వారాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? సో వారానికి సంబంధించిన ఫార్ములా చూడండి. క్షేత్ర పదము ఇంటూ 9/7. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. కాబట్టి 7తో భాగిస్తాం. సో ఫైనల్గా శేషం వచ్చేసి వారం ఎంత ఉందనేది వస్తుంది మనకు. ఓకే, సో క్షేత్ర పదం ఎంత అంటే, గత వీడియోస్లో ఆల్రెడీ మీరు చూసి ఉంటే, అంటే ఆయానికి సంబంధించి, ధన రుణానికి సంబంధించి, వయస్సుకు సంబంధించి మీరు చూస్తే ఈ ప్రశ్న రాదు. సో సింపుల్గా ముందు కంపల్సరీ చూడాలి. దాని తర్వాత ఇక్కడ చూడండి, క్షేత్ర పదం మనకి ఇంతకుముందు 39 వచ్చింది, ఇంటూ 9తో భాగిస్తే 351. ఓకే, సో 351 7. ఏడు 50 ల 350. సో శేషం ఎంత వచ్చిందంటే 1. సో 1 అంటే ఏ వారం కిందికి వస్తుంది? జనరల్గా అది ఐడియా లేదు కదా. ఇక్కడ చూడండి, 1 అంటే ఆదివారం నుంచి స్టార్ట్ అయ్యి శనివారానికి ఎండ్ అవుతుంది. 1 అంటే ఆదివారం, 2 వస్తే సోమవారం, 3 వస్తే మంగళవారం, 4 వస్తే బుధవారం, 5 వస్తే గురువారం, 6 వస్తే శుక్రవారం, 7 వస్తే శనివారం. సో ఇందులో ఏ నంబర్ వస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఇది తీసుకోవాలి. ఓకే, ఒకవేళ 0 వచ్చింది ఏం తీసుకోవాలి? 7. ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ ప్రశ్నలు వేయొద్దు. ఎక్కడైనా మనకు శేషం 0 వచ్చింది అంటే సింపుల్గా ఏదైతే మనం భాగిస్తున్నామో దాన్నే మనం తీసేసుకుంటాం అంతే. సో ఇదే అంటే శనివారం వస్తుందన్నమాట. ఓకే, ఆయంలో తిథులను అంటే తిథిని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి? సో దానికి సంబంధించిన లెక్క ఏముంది చూద్దాం. సో ముందుగా మనం గత వీడియోస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, క్షేత్ర పదం గురించి చెప్పుకున్నాం, దాని తర్వాత ఇది ఒక ఫార్ములా ఇప్పుడు. ఓకేనా, సో క్షేత్ర పదం ఇంతకుముందు ఏదైతే మనం క్షేత్ర పదం తీసుకున్నాము, 39/6 ఎంత అవుతుంది? 234. సో 234ని మళ్ళీ 30 చేయాలి. సో శేషం వచ్చేసేసి 24 వచ్చింది. 24 అంటే సింపుల్గా మీరు ఆలోచించండి, ఈ తిథులు ముందుగా మీకు తెలియాలి. సో తిథులు ఎట్లా తెలుస్తాయి అనేది ఇక్కడ చూడండి ఒకసారి. మనకు శుక్లపక్షం ఉంటుంది, కృష్ణపక్షం ఉంటుంది. సో ఇదంతా శుక్లపక్షం, ఇదంతా కృష్ణపక్షం. ఇందులో మనకు ఆన్సర్ ఎంత వచ్చింది ఇప్పుడు? శేషము 24. అంటే ఇక్కడ తిథులు చూడండి, పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. సో పౌర్ణమి తర్వాత మళ్ళీ ఇమీడియట్లీ పాడ్యమి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ పాడ్యమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు. మనకు శేషం ఏదైతే వస్తుందో ఈ శేషాన్ని బేస్ చేసుకొని ఈ నెంబర్ ఎంత? 24. సో 24 ఏముంది? నవమి. మనము ఏదైతే ఇంటికి ఆయం కట్టామో ఆ ఇంటికి సంబంధించిన తిథి ఏమొచ్చింది అంటే నవమి. సో ఇక్కడ రాసుకోండి, నవమి. సో తిథిని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలి మీకు క్లియర్గా అర్థమైంది కదా. మనము ఏదైతే ఇల్లు కడుతున్నామో ఆ స్థలానికి ఏ నక్షత్రం వస్తుంది అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో దీనికి సంబంధించిన ఫార్ములా చూడండి, క్షేత్ర పదం ఇంటూ 8. ఓకే, 27. అంటే 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి 27తో భాగించాలి. అయితే ఫైనల్గా శేషం ఏదైతే వస్తుందో అదే నక్షత్రం అన్నమాట. ఓకే, సో క్షేత్ర పదం 39. సో క్షేత్ర పదం 39 ఎట్లా వచ్చింది అంటే, గత వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, ఆ వీడియో చూడండి. ఓకేనా, యాక్చువల్గా ఇది ఎట్లా వచ్చిందంటే, పొడవు ఇంటూ వెడల్పు తీసుకున్నాం, 18 ఫీట్లు ఇటు 19.5 ఫీట్లు. 18 × 19.5 అయితే 351 ఆన్సర్. అంటే 351 ఫీట్లు ఉందన్నమాట ఇది లోపల కొలత మొత్తం. దీనిని
గజాలలో కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తే 39 వస్తుంది. సో ఇదే 39 అన్నమాట. సో 39 ఇంటూ 8 చేస్తే 312 వచ్చింది. దీంతో మనం నక్షత్రాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో చూడండి, 27 1 27 సో 15 వచ్చింది. సో 15 వచ్చింది అంటే దాని అర్థం ఏంటి చూడండి, ఇక్కడ స్వాతి నక్షత్రం వచ్చిందనమాట. ఓకేనా? సో దీనికి స్వాతి నక్షత్రం అన్నమాట. సో ఈ విధంగా ఆయంలో మనం ఒక్కొక్కటి ఎట్లెట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో అనేది మీకు చూపించడం జరుగుతుంది. మీరు క్లియర్గా దీన్ని అర్థం చేసుకొని దీన్ని మీ స్థలాన్ని బేస్ చేసుకొని, అంటే మీ స్థలం యొక్క విస్తీర్ణం పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ అనేది మీరు చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ 17 వచ్చింది కాబట్టి స్వాతి అయింది. టోటల్ ఎన్ని నక్షత్రాలు? 27. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగాశిర, అరుద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మాఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతాభిష నక్షత్రం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. సో 27 నక్షత్రాలు ఇక్కడ ఏ నంబర్ వస్తే దాన్నే మీరు తీసుకోవాలి. ఓకేనా? సో ఈరోజు మనం నక్షత్రానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలనేది అర్థమైంది కదా. ఆయంలో దిక్పతి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. దిక్పతులు అంటాం. సో దిక్పతులకు సంబంధించి ఏమేమి ఉంటుంది? సో మొత్తం ఎన్ని దిక్పతులు ఉంటాయంటే 8. ఓకే, 1 ఇంద్ర దిక్పతి, అగ్ని, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్య. సో మొత్తం 8. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన బెనిఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు, అంటే మంచి కావచ్చు, చెడు కావచ్చు, అసలు ఏముంటుంది అనేది ముందుగా చూద్దాం. ఇంద్రదిక్పతి వస్తే గనక సౌఖ్యము, లేదంటే సుఖము అనుకోవచ్చు, లేదంటే ధనాభివృద్ధి అనుకోవచ్చు, దీని ద్వారా మనకు కగులుతుంది. దాని తర్వాత అగ్ని దిక్పతి వస్తే గృహ దహనము. ఓకే, సో దాని తర్వాత యమ దిక్పతి వస్తే ధర్మ గుణము, నైరుతి వస్తే శత్రు భయము, వరుణం వస్తే పశు ధాన్య వృద్ధి, వాయు వస్తే చలన గుణం. చలన గుణం అంటే ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళడము, ఎటు వెళ్ళడము, ఎప్పుడు పనుల మీద తిరగడము, అనవసరంగా తిరగడము, తిరుగుపోతుగా మారడము, ఏదో ఒక కారణం అన్నమాట. సో ఇది వస్తుంది. దాని తర్వాత కుబేర దిక్పతి ధన వృద్ధి అన్నమాట. ఈశాన్యం అమంగళకరము. అయితే మనము మన స్థలానికి సంబంధించి పొడవు ఇంటూ వెడల్పు, అంటే ఇంటి లోపల కొలతను మనం క్యాలిక్యులేట్ చేసి 18 × 19.5 అంటే ఒక స్థల విస్తీర్ణం తీసుకున్నాం ఒక ఇంటికి సంబంధించి, దాని యొక్క క్షేత్రఫలం ఎంత వచ్చింది అంటే 39. ఈ 39 ఎట్లా వచ్చిందంటే ఇంతకు ముందటి వీడియోస్లో నేను ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, పొడవు ఇంటూ వెడల్పు తీసుకున్నాం 18 × 19.5, దాన్ని ఇంటూ చేస్తే మనకు టోటల్ ఆన్సర్ వచ్చేసి 351 వచ్చింది. దాన్ని అది ఫీట్లలో ఉంది, దాన్ని మళ్ళీ మనం గజాలలో కన్వర్ట్ చేయాలి. గజాలలో కన్వర్ట్ చేస్తే 39 వస్తుంది. సో 39 × క్షేత్రపదం ఇంటూ 9 అన్నమాట. 39 × 9 చేస్తే 351. సో 351 మళ్ళీ 8 భాగించాలి. సో 7 ఆన్సర్. శేషం ఎంత? 7. అంటే ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 5 6 7 అంటే కుబేర దిక్పతి వచ్చింది. అంటే ధనవృద్ధి, అంటే ఏదైతే ఇల్లు ఎంచుకున్నామో ఈ ఇల్లు జీవితాంతం ఈ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్లకు ఈ ధనవృద్ధి అనేది
చాలా ఎక్సలెంట్గా కలుగుతుంది. సో ఆయానికి సంబంధించి ఒక్కొక్క పాయింట్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఈరోజు దిక్పతి, ఓకే. సో ఈ దిక్పతికి సంబంధించి ఏదైతే నేర్చుకున్నామో దీన్ని మీరు ప్రతి పాయింట్ అంటే నేను ఎన్ని అయితే చెప్పానో అవన్నీ కూడా మీరు నేర్చుకుంటేనే మీరు వాస్తులో కొంతవరకు మంచి అప్డేట్లోకి వెళ్ళగలుగుతారు. ఆయంలో అంశ ఎట్లా చూడాలి, ఆయంలో అంశ అని ఉంటుంది. సో ఈ అంశ అంటే ఏంటంటే మనకు నష్టాంశ, వృద్ధాంశ, స్త్రీ అంశ, మృత్యుంశ, ధనాంశ, దహనాంశ, చోరాంశ, పుత్రాంశ, గోదనాంశ, కీర్తనాంశ. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. సో ఈ అంశ ఏంటంటే మనకు ప్రయోజనం వస్తుందా, నష్టం చేకూరుతుందా. సో దీనికి సంబంధించి ముందు మనం చూద్దాం. నష్టాంశ వచ్చింది అంటే ఒకటో నంబర్, మనకి ఇక్కడ శేషం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఆ శేషం కనుక వన్ వస్తే అంటే ఒకటి వస్తే నష్టాంశం అనమాట, అంటే ధన నష్టం కలుగుతుంది. ఒక ఇంటికి ఆయం కట్టినప్పుడు దీన్ని చెక్ చేస్తామన్నమాట. సో దీన్ని చెక్ చేసినప్పుడు ప్లస్ ఉందా మైనస్ ఉందా అది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. సో ఇందులో చూడండి, నష్టాంశ వచ్చింది అంటే ధన నష్టము, రెండవది వృద్ధాంశ వచ్చింది అంటే మంచి అభివృద్ధి, స్త్రీ అంశ వస్తే సౌభాగ్యము, మృత్యాంశ వచ్చిందంటే రోగ భయము, దహనాంశ వచ్చిందంటే అగ్ని భయము, చోరాంశ వచ్చిందంటే చోర భయము, పుత్రాంశ వచ్చిందంటే పుత్ర వృద్ధి, గోదనాంశ వచ్చిందంటే పశుధన వృద్ధి, కీర్తనాంశ వచ్చిందంటే కీర్తి ప్రతిష్టలు మంచిగా పెరుగుతాయి అని. అయితే ఈ అంశకు సంబంధించిన క్యాలిక్యులేషన్ ఏంటి, ఆ సూత్రం ఏంటంటే ఇక సింపుల్గా చూడండి, క్షేత్రపదము ఇంటూ 6 / 9 వచ్చిన శేషమే అంశ అనమాట. అయితే క్షేత్రపదం ఎంత, 39. ఆల్రెడీ మనం గత వీడియోస్లో చెప్పుకున్నాం 18 ఫీట్ల వెడల్పు, 19.5 ఫీట్ల పొడవు. దీనికి 351 ఫీట్లు వచ్చింది టోటల్. దీన్ని 9తో డివైడ్ చేస్తే మనకు 39 గజాలు వచ్చిందనమాట. సో ఇది ఫీట్ల రూపంలో, దీన్ని మనం గజాల్లో కన్వర్ట్ చేస్తే మనకు క్షేత్రపదం వస్తుంది. సో క్షేత్రపదం ఇంటూ 6 ఎంత వచ్చింది, 234. ఈ 234ని 9తో భాగించగా మనకు ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 9 × 18 = 54. సో 54 అంటే 9×6 = 54, శేషం 0 వచ్చేసింది. అంటే దీని అర్థం ఏంటి, అసలు ఏం లేనట్ట ఉంది. ఎట్లా ఉందంటే ఇంతకు ముందటి వీడియోస్లో నేను క్లియర్గా చెప్పాను, ఒకవేళ 0 వస్తే మనం దీన్ని క్యాలిక్యులేషన్లోకి తీసుకోవాలి. ఇక్కడ చూడండి 9 ఏమొచ్చింది, కీర్తనాంశ, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీర్తి అంటే పేరు ప్రతిష్టలు కావచ్చు, మనకు సంఘంలో మంచి ప్రతిష్టలు ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. సో కీర్తి బాగుంటుంది. సో ఈ క్షేత్రపదానికి సంబంధించి ఇది ఒక క్యాలిక్యులేషన్. ఈరోజు ఆయంలో మనం తెలుసుకునే విషయం ఏంటంటే యోగానికి సంబంధించి, ఒక ఇంటికి ఆయం కట్టిన తర్వాత అందులో యోగం కూడా ఉంటుంది కదా. సో ఆ యోగం ఎటువంటి యోగం మనం తెలుసుకోవాలి. సో ఆ యోగం తెలుసుకోవాలంటే దాని యొక్క సింపుల్ ఫార్ములా, క్షేత్రపదం ఇంటూ 4/27 మనకు ఎంత శేషం వస్తుందో అది. సో ఇక్కడ చూడండి, క్షేత్రపదం వచ్చేసేసి 39. మనం గత వీడియోస్లో ఈ 39 ఎలా వచ్చింది ఆల్రెడీ తెలుసుకున్నాం. 39 × 4 = 156 వచ్చింది. ఈ 156ని 27తో మనం భాగిస్తే మనకు శేషం వస్తుంది. ఎంత వస్తుంది చూద్దాం, 27 × 5 = 135 రైట్. 156లో 130 తీసేస్తే 21 వచ్చింది శేషం. సో 21 శేషం వస్తే ఈ శేషానికి అర్థం ఏంటి అంటే ఇక చూడండి, 21 ఏముంది, సిద్ధయోగం. అంటే యోగాలు ఎన్నో రకాలు ఉంటాయి, అసలు అటువంటి యోగాలు ఏమున్నాయి, ముందు ఆ యోగాల గురించి ఒకసారి చూద్దాం. విష్కంభం, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్య యోగం, శోభనం, అతిగండ, సుకర్మ, ధృతి, శూల, గండ, వృద్ధి, ధృతి, వ్యాఘ్యత, హర్షణ, వజ్రయోగం, సిద్ధయోగం, వ్యతిపాత్, వరియాన్, పరిఘ, శివయోగం, సిద్ధయోగం, సాధ్యయోగం, శుభయోగం, శుక్లయోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం, వైద్యుతి యోగం. సో ఒక్కొక్క యోగం మంచిదా చెడా, ఇది ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఇక్కడ చూడండి ఒకసారి. విష్కంభ
అశుభం, ఆ అంటే అశుభం అని, షు అంటే శుభం అని. సెకండ్ వన్ శుభం, థర్డ్ వన్ శుభం, ఫోర్త్ వన్ శుభం, ఫిఫ్త్ వన్ శుభం, ఆరవది అశుభం. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది అంటే 21 వచ్చింది శేషం. సో 21ని బేస్ చేసుకొని ఇక్కడ చూడండి, సిద్ధ యోగం మంచిదా కాదా, షు శుభం. సో మీరు ఇందులో నేర్చుకోవాల్సింది ఇక్కడ చూడండి, ఇది క్లియర్గా రాసుకోవాలి ముందు, మీరు అంతా ఇదంతా రాసుకోవాలి. ఇది రాసుకొని ఈ క్యాలిక్యులేషన్ చేస్తేనే మీకు మీ ఇంటికి సంబంధించిన యోగం ఏముంది అంటే ఆయంలో ఏముంది అనేది మీకు తెలుస్తుంది. సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ ఆయానికి సంబంధించిన యోగం ఏ విధంగా ఉంది అనేది మీకు మీరుగా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఏమొస్తుంది అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట బొమ్మ కూడా యాక్టివేట్ చేయండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.